చెప్పే సినిమా చూసినావానే చూసి ఇప్పుడే బయటకు వస్తానా? ఎట్లా అనిపించింది? అలా చూస్తా ఏడిపోతానన్నా. అంతేనా ఆ స్టోరీ వేరేనా? కానీ అన్న తీసుడు కానీ ఆ చరిత్ర ఆ స్టోరీ అది వేరే అన్న. బాగా నచ్చిందా? నాకు ఉండే పూర్తి అన్న. ఎక్కువ ఏది ఏది బాగా నచ్చింది మీకు? అన్న ఆయన ఇష్టం పడేది అమ్మాయి గురించి, అమ్మాయి గురించి ఎక్కువ. ఆయనే స్టోరీ దూరస్థానం గురించి బాగా, దూరస్థానం గురించి, అమ్మాయి గురించి బాధపడ్డ సీన్లు బాగా నచ్చినాయి మీకు? బాగా బాగుందన్నా. పాటలు ఎట్లున్నాయి? పాట ఒకేనా? పాటలు కేటే అసలు ఏం లేదన్నా. నాకు కాలు తిన్నా కానీ చూస్తానికి వచ్చినా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరే? ఇక్కడ లోకల్ అన్న. లోకలేనా? ఈ సినిమా చూడమని ఎవరైనా చెప్పిరా? లేకుండా సినిమా పోస్టర్ చూసి వచ్చినావా? నాకు ఫలానా ఊరు మనిషి అని నాకు తెలుసు అన్న, అందుకో నిజ నచ్చింది కాబట్టి వచ్చిందన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్సలెంట్, సూపర్, బాగుంది, బాగుంది. దాంట్లో ఏం నచ్చిందన్న బాగా? ఏ దొరలో అప్పుడు జమాన్లా జనాలను ఇబ్బంది పెట్టారు కదా, ఇబ్బంది పెట్టేవాళ్ళు కదా, అదొక సీన్ నచ్చింది. ఆ కాన్సెప్ట్ బాగున్నది. దొరల విషయానికి పోతే బాగానే ఉన్నది కాన్సెప్ట్. అది బాగుంది, సూపర్, థ్యాంక్ యూ. అన్న నమస్తే. 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 ఎట్లుందన్న సినిమా? బాగుంది అన్న. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో ఏం నచ్చింది అంటే, రాజకీయ వ్యవస్థకు ఎప్పుడు ఏదో ఏదో ఒక చోట్ల ఒకరు ఎదురు తిరుగుతూనే ఉంటారు. ఎదురు తిరిగిన వాళ్ళకి జనాలు సపోర్ట్ లేకపోతే ఇలాగే మధ్యలో ఆగమైపోతారు. కాబట్టి ఎదురుబాటు అంటే తిరుగుబాటు అనేది ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉండాలనేది సినిమా కాన్సెప్ట్. బాగుంది. ఓకే, ఇప్పుడు మీరు మిగతా వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏముందంటే సినిమా బాగుంది. నా బాల్యమిత్రుడు తీసిండు నవీన్, బాగుంది. కంగ్రాచులేషన్స్, బాగుందండి సినిమా. మనం శరపంజరం సినిమాలో హీరో గారి ఇల్లు చూసినాం కదా, ఆ ఇల్లు ఎవరో కాదండి, వీళ్ళే మనకు ఆ లొకేషన్, ఆ విలేజ్లో వీళ్ళే మనకు ఆ ఇల్లుని ఇచ్చారు. సో వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు కూడా ఈరోజు సినిమా చూడడానికి అయితే వచ్చినారు. అమ్మ నమస్తే. నమస్తే. ఎట్లున్నది అమ్మ సినిమా? బాగుంది. సినిమాలో మీరు ఇల్లు ఇచ్చినారు, సినిమాలో ఎట్లా కనిపించింది ఇల్లు? ఇల్లు బాగుంది మా ఇల్లు, పాత ఇల్లు కానీ బాగా అనిపించింది. ఎందుకు ఎందుకు అంటే, అప్పుడు అది మొత్తం తీసేసారు కదా? అదే అదే తీసిల్లు, ఇప్పుడు కొత్తది కట్టుకున్నాం. కానీ మా ఇంట్లో తీసుడు కూడా మాకు సంతోషమైంది. సినిమా అనిపించింది అలా సినిమా బాగా నచ్చింది. ఏంటి బాగా నచ్చిందా? మా ఇంట్లో తీయటమే నచ్చింది, మా ఇల్లు కానీ ఓడు నచ్చింది. ఎట్లున్నది సినిమా? చాలా బాగుంది, మళ్ళీ చూస్తాం వచ్చి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సినిమా ఎట్లున్నది? బాగుంది, అన్ని సీన్లు బాగానే ఉన్నాయి, మంచిగా బాగుంది అన్న సినిమా. బాగుంది, ఉద్యోగిని వ్యవస్థ మీద బాగా బాగుంది, మాకు నచ్చింది సినిమా, మళ్ళీ చూడొచ్చు. సినిమాలో బాగా నచ్చిన సీన్ ఏంటి? బాగా నచ్చిన సీన్ అంటే అన్ని బాగానే, అంతా బాగానే బాగుంది, అంతా నచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, అప్పుడున్న సిచ్యువేషన్ బాగుంది, సినిమా అయితే నచ్చింది, బాగుంది. సో చూశారు కదా శరపంజరం రెండో రోజు మార్నింగ్ షో పబ్లిక్ టాక్ ఈ విధంగా అయితే ఉంది. మనకు రోజు నిన్న రిలీజ్ అయిన సినిమా రోజు రోజుకి ప్రతి షోకు కూడా ఇంప్రూవ్ అవుతూ సినిమా టాక్ అయితే, మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, మేమైతే ఒకటే తెలియజేసేది ఏంటంటే, మీరు చూసిన తర్వాత సినిమా ఒకే ఒక స్టేటస్ మీరు పెట్టుకున్నట్టయితే ఆ స్టేటస్ చూసి 10 మందిలో ఒకరైనా ఈ సినిమా చూడడానికి వస్తారు. ఈ కళను బతికిద్దాం, ఈ సినిమాను బతికిద్దాం, దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని మీ శరపంజరం టీం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.